అధికారులు గవర్నమెంట్ మీరు చెప్పారా ప్రాబ్లం ఉన్నదని గవర్నమెంట్ కి చెప్పారా గవర్నమెంట్ కాదు అండి మొత్తం డిపైకి మొత్తం అందరికి ఇచ్చాం అందరు చెప్పారు అందరికి ఇచ్చాము ఎవరు రాలేదు ఇప్పుడేమో ఎలక్షన్ నీళ్ళు వస్తున్నాయి కరెక్ట్ మీకు నీళ్ళు వస్తున్నాయి వాటర్ తాగనీకి వాళ్ళు దానికి వాటర్ వస్తే నువ్వు అసలు దారు మాట ఇక్కడ నీళ్ళు అసలు వాటర్ వస్తున్నాయి వస్తున్నాయి మొత్తం ముగ్గు వాటర్ మురికి వాసన వస్తున్నాయా అందువల్ల పిల్లలకు రోగాలు ఇట్లా ఏమన్నా వస్తున్నాయా చెప్పాలి హాస్పిటల్ ఉంటుందా కరెంట్ ఉందా మీ కరెంట్ 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 అంటే పోతుందా కట్ చేస్తుందా అప్పుడప్పుడు మీకు వచ్చేసి వాటర్ వాటర్ ప్రాబ్లమేనా మోరేలు మున్సిపాలిటీ ఏమన్నా పట్టించుకోవట్లేదు రోడ్డు కరెక్ట్ ఈ రోడ్డు మొన్న ఎవరో వేపించారు దేవుడి ఇక్కడ మ్యాన్ హోల్ అది ఓపెన్ ఉంది దాని వల్ల ప్రాబ్లం అనిపిస్తుందా ఏం లేదు ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు ఇది మరి గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి వస్తారు పోతారు ఇట్లనే పోతున్నారు నీళ్లు నిండినప్పుడు అయితే అప్పుడు వానలు పడ్డప్పుడు ఇంత నీళ్లు ఇంత నీళ్ళకి రోడ్డు కానీ మోర్లు కానీ కరెంటు కానీ సరిగా లేవు కదా పోయారు టీవీ వాళ్ళు కూడా వచ్చారు పోయారు వచ్చి తీసుకున్నారు పోయారు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇట్లా ఉండబట్టి పైపులు ఇట్లా ఏం లేవు కరెంటు చీకటి ఉంటే మీకు నైట్ కూడా ఇబ్బంది అవుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది దోమలు మీకు రేషన్ కార్డు ఇట్లా ఏం లేవా అయినా మరి మీరు ఎన్ని ఉన్నా ఇది ఉన్నా గానీ మరి మీకు గవర్నమెంట్ తో మీరు అడగలేరా రోడ్లు వేయమని ఇప్పుడు ఈ కార్పొరేటర్ ని కానీ ఈ యొక్క ఎమ్మెల్యే గాని ఎలక్షన్ లకు అందరి పార్టీలు వస్తున్నారు కానీ వెళ్తున్నారు అంతే తప్పించి ఏం చేయలేదు వర్షం పడితే మీకు ఇక్కడ ప్రాబ్లం ఎట్లా అవుతుంది వర్షం పడితే ఫుల్ వాటర్ వస్తున్నాయి మీకు ఏం అసలు అవసరాలే ఇప్పటివరకు ఏడు సంవత్సరాల నుంచి మీకు ఇక్కడనే ఉంటున్నారు మీరు ఇదే చీకట్ల ఇదే రోడ్ల తోటి ఇదే పిల్లలకు ఇబ్బంది కానీ రోగాలు కానీ జ్వరాలు కానీ ఇల్లు కూడా మీ సొంత ఇల్లేనా అన్ని మంచిగా ఉన్నాయా వాడు మళ్ళా కురుసుడు కానీ అవి కానీ అట్లాని చెప్పలేదు మీరు చెప్పారా మరి వాళ్ళకి చెప్పలేదా వాళ్ళకి చెప్తే మున్సిపాలిటీ మరి గరీబ్ పట్టించుకోవట్లేదు మీరు కూడా వదిలేశారు మీరున్న ప్రాబ్లమ్స్ మీరున్నారు కనీసం దోమల మందు కొట్టడం కూడా రాదు ఇక్కడ ఏ గల్లీలో లేదు ఇక్కడున్న చుట్టుపక్కల అన్ని వార్డుల కంటే మీ వార్డు ఒక్కటి దానికే లేదు ఏం లేదు నాయకుడు కానీ మీకు ఇవ్వలేదు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇవ్వలేదు చూస్తారు పోతారు చూస్తారు పోతారు అంటే
ఉండాలి. దీని వల్ల ఇప్పుడు మీకు రోగాలు గాని జబ్బులు గాని గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఓట్ల కోసం మాత్రం వస్తున్నారు, వస్తున్నారు. దాని గురించి మాత్రం వస్తుంది. నాకేయండి నాకేయండి, ఏమనేయాలి మాకు అర్థమే అయితలేదు. ఇంటి పక్కన ఇంత ఇంత ఉంటే చాలు. ఇంత తెలియదున్నా కానీ పట్టించుకునేటోళ్ళు లేడు. ఇక ఆ ఓటు గురించి మాత్రం గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. చూస్తే రోడ్డు వేస్తారని సాఫ్ చేపించి అంతే అంతే, మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఏం సరి చేస్తున్నా సార్? ఒక లైట్ ఫోన్ లేదు ఇప్పటిదాకా అయితే. మా చిన్న బల్బు కమిషనర్ కూడా దగ్గర రాసుకుని అయినా సంవత్సరం కింద వచ్చి వచ్చి రాసుకుని కోసం రాలే. శాంక్షన్ శాంక్షన్ అంటారు, ఏమేం లేదు సార్ మాకు ఇప్పటిదాకా అయితే మాత్రం. ఏం శాంక్షన్ కాలేదు, ఏమి ఇది కాదు. వాటి వల్ల మీకు ఇబ్బంది ఉంది? అసలు కనిపిస్తారు చిన్నపిల్లలు, భయపడతారు చిన్నపిల్లలు, ఇట్లా భయపడతారు. ఇక్కడ ఎవరన్నా రావాలా చుట్టాలంటే రాలేకపోతుంది. రాలేకపోతుంది అమ్మో, మీ సైడ్ రామంటున్నారు. అంత వాసన, అంత గబ్బు వాసన.